సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందని హోం శాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. లాండ్ ఆర్డర్లో దేశంలోనే నెంబర్ వన్ గా తెలంగాణ రాష్ట్రం ఉందన్నారు. కాళేశ్వరం ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తున్నామని 24 గంటల కరెంటుతో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ బీజేపీ హామీలను ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. మానకొండూరులో రసమయ్య బాలకిషన్ను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అంతకుముందు గట్టు దుద్దనపల్లి గ్రామంలో ఈ గ్రామానికి చెందిన ఇతర పార్టీల నాయకులు 100 మంది బీఆర్ఎస్ లో చేరగా మహమూద్ అలీ చేతుల మీదుగా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జేవి రామకృష్ణారావు, జెడ్పీటీ శేఖర్ గౌడ్, సర్పంచ్ రొడ్డ పృథ్వీరాజ్, లలితాపూర్ సర్పంచ్ మర్రి కొండయ్య, దుద్దినపల్లి సర్పంచ్ దేవ సతీష్ రెడ్డి, ఉప సర్పంచ్ నెల్లి మురళి తదితరులు ఉన్నారు. రేవంత్ రెడ్డి ఏముంది అన్న బేస్ ఏముంది? ఇక్కడ స్టార్టింగ్లో ఏ పార్టీలో వర్క్ చేశారో ఆర్ఎస్ఎస్లో వర్క్ చేశాను. తర్వాత మన దగ్గర వచ్చింది 2004లో టీఆర్ఎస్లో వచ్చింది అన్న పైకి. తర్వాత మీరు తెలుగుదేశంలో పోయినా ఎప్పుడు కాంగ్రెస్తో ప్రెసిడెంట్ ఉన్నారు. మంచి అన్న ఇష్టం ఏం చేస్తే చేయండి, మనకుంటే ఏం సంబంధం లేదు. మగర్ ఆ జాకి ఏ బాత్ డరతే, క్రాస్ క్వశ్చన్ ఆఫ్ కర్తే నా.